విజయనగరం షోలో దాదాపు 10 మంది కంటెస్టెంట్స్ ని అనుకున్నారు. మరి ఆరుగురిని ఎందుకు సెలెక్ట్ చేశారు? మిగతా వాళ్ళకి ఏమైంది? అంటే నాకు తెలిసి మొత్తం 10 12 ఎంతో అని చెప్పారు. తర్వాత దాంట్లోంచి బాలు గారు ఒక్కళ్ళు రాలేదని చెప్పేసి మాస్టర్ దాని గురించి కొద్దిగా బాధపడ్డారు. ఉప్పల బాలు అదొకటి, అండ్ మిగతా అందరం ఉన్నాము. అయితే కొన్ని కారణాల వల్ల మధ్యలో మచ్చ వెళ్ళి లాఫింగ్ స్టార్ వెళ్ళిపోయాడు ఫస్ట్, తర్వాత మచ్చ వెళ్ళిపోయాడు, తర్వాత దయా అనే అబ్బాయి మళ్ళా వెళ్ళిపోయాడు. ఇంకా మేమందరం ఇంకా వేరే అవుట్డోర్ నుంచి వచ్చాం కదా, మేమందరం ఎండింగ్ దాకా ఉన్నాం. అసలు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు మధ్యలోంచి? అంటే గొడవ వెళ్ళిపోయారా లేకపోతే వాళ్ళ పోర్షన్ అయిపోయిందని వెళ్ళిపోయారు? వచ్చేసి గొడవ అయింది, గొడవ అయ్యి మాస్టర్ గారు చంప మీద కొట్టేసరికి తను దాన్ని సీరియస్గా గొడవ పడి వెళ్ళిపోయాడు. అతను మచ్చది వచ్చేసి మచ్చ రావడమే లేట్గా వచ్చారు, అంటే మేము వెళ్ళిన 2 డేస్ తర్వాత అట్లా వచ్చారు. మళ్ళీ తర్వాత వాళ్ళ బామ్ ఇంకెవరిదో మ్యారేజ్ ఉందని చెప్పేసి తను కూడా వెళ్ళిపోయారు. ఇంకా దయా కూడా ఇట్లానే సంథింగ్ ఏదో ప్రాబ్లం చేత తను వెళ్ళిపోయారు. ఓకే, కానీ మరి డైరెక్టర్ నాగేంద్ర తర్వాత రాకేష్ మాస్టర్ కూడా గొడవ అయింది. రాకేష్ మాస్టర్ ఆయన షో నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పాడు. మరి వెళ్ళిపోకుండా ఎందుకున్నాడు నాగేంద్ర అక్కడ? అంటే వెళ్ళిపోమన్నారు అదైతే నాకు తెలీదు, గొడవ అయింది అయితే నిజమే. గొడవ ఎందుకు అయిందంటే కూడా మిడ్ నైట్లో అయిందంట గొడవ, 3 o'clock అట్లా మాకు తెలీదు. అంటే మాస్టర్ గారు ఇంకా ఫుల్ తాగేసి ఉంటారు కదా, మరి అంటే ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఫస్ట్ మేము వెళ్ళిన దగ్గర నుంచి. మరి ఏమైందో ఏమో తెలీదు. ఇంకా మరి కాన్సెప్ట్ గురించో అంటే నాకు తను చెప్పడం ఏంటంటే అనుకున్నట్టుగా షో రావట్లేదో సంథింగ్ ఏదో అని చెప్పేసి మాస్టర్ గారు నాతో చెప్పడం ఏంటంటే నేను చేస్తున్నా ఇంతే షో, ఇలానే ఉంటుంది, ఇలానే చేస్తా, ఇలా రోడ్డు మీద కూర్చుని ఫుడ్ ఎందుకు తింటున్నారు, ఇలా అన్ని నన్ను క్వశ్చన్ అడగడం ఏంటి అట్లా అలా సంథింగ్, అది అది ఒకటి గొడవ అయింది. ఆ షోలోంచి వెళ్ళిపోమని చెప్పడం అదైతే నాకు తెలీదు, ఎందుకంటే మాస్టర్ గారే మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకా అతని మీద కొన్ని సీన్స్ ఉన్నాయని కెమెరా ఆయనకి చెప్పి ఇలా ఇలా తీయి ఈ సీన్స్ అప్పుడు తనది కంప్లీట్ అవుతుందని కూడా చెప్పారు. అండ్ లాస్ట్లో ఏదో మళ్ళా మేము సపోజ్ ఇప్పుడు 11 డేస్ అలా చేస్తే 7 డేస్కి ఇస్తామని చెప్పేసి అన్నారు పేమెంట్. అలాగా అయినప్పుడు కూడా కొద్దిగా ఇంకా టీం అందరూ ఇంకా ఉంటుంది కదా కొద్దిగా అదేంటి మన పేమెంట్ ఇంత తగ్గించేయడం ఏంటి అని. ఇంకోటి నేను ఫస్టే చెప్పాను నాకు ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇవ్వమని చెప్తే మాస్టర్ ఓకే అన్నారు, మళ్ళా ఒకరోజు ముందే కూడా ఇచ్చేస్తామని కూడా అన్నారు. కానీ నాకు అంటే ఫస్ట్ అందరికీ అడ్వాన్స్ ఇచ్చారు, నాకు ఇచ్చారు, తర్వాత పేమెంట్ ఇవ్వలేరు డైలీ డైలీ. లాస్ట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మళ్ళా ఇవ్వలేదన్నమాట. టీం అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మనం వెళ్ళిపోతే మళ్ళీ పేమెంట్స్ ఇస్తారో లేదో తెలీదు, కాబట్టి మనం ఇక్కడే ఉండి మనం పేమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాం మేము కూడా. కానీ మేము ఎన్ని రోజులున్నా మళ్ళీ పేమెంట్ రాదు అనేది మాకు తెలియదు. నేనేంటంటే మనం ఎన్ని రోజులున్నా మనకి పేమెంట్ వస్తుంది అన్నట్టుగా ఉండే. లాస్ట్లో అక్కడ మళ్ళీ యాంకర్ ఏదో డబ్బులు ఏదో అంటే మొత్తం అమౌంట్ తనే చూసుకుంటుండే అని మాస్టర్ కూడా నాతో చెప్పారు, తను కూడా చెప్పారు అదే. దాంట్లో ఏదో అవకతవకలు అయ్యి మళ్ళీ అతను మాకన్నా ముందు నుంచి ఉన్నాడు కదా, మళ్ళీ అతనికి కూడా ఏదో కొన్ని రోజులకి ఇస్తామని చెప్పి అసలు మొత్తానికి తనకి పేమెంట్ అయితే ఇవ్వలేరు మాస్టర్ గారు. మాకు ఓన్లీ 7 డేస్కి ఇచ్చారు, వేరే అబ్బాయిల వాళ్ళకి కూడా ఏదో సమ్ 2 డేస్కో ఏదో ఇచ్చారంట, సమ్ 4000 అట్లా ఏదో ఇచ్చారంట, మళ్ళీ ఇస్తామని చెప్పారు. నాకు కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కాల్ చేశారు 2 డేస్ తర్వాత, తర్వాత ఇద్దాము చూసి అన్నట్టుగా చెప్పారు. అసలు ఇప్పుడు ఆ విజయనగరంలో ఏదైతే మ్యాన్షన్ హౌస్ ప్రెజెంట్స్ ఇట్స్ మై హౌస్ అనేది ఏదైతే ఉందో ప్రోగ్రాము, దానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు, అసలు ఆ స్క్రిప్ట్ ఎవరిది? అది మాస్టర్ గారిది. మాస్టర్ది. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన దాదాపు ఒక 5 లక్షల దాకా డబ్బులు ఇచ్చాడట, ఏదో ఫ్రాడ్ జరిగిందని తెలిసింది, అందులో ఎంతవరకు వస్తా ఉందంటారు? అయితే వాళ్ళు అడిగేది కరెక్టే, మేము ఇన్ని డబ్బులు ఇస్తున్నాం కదా అంతగనం ఖర్చు ఏమవుతుంది అని. ఎందుకంటే ఉన్న హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ వీళ్ళు తెప్పిస్తున్నారు, అండ్ ఇంకా అంతే కదా, ఇంకా ఏముంది, ఇంకెవరికి పేమెంట్స్ కూడా ఇవ్వలేదు అప్పుడు. మరి అంటే ఓన్లీ ఫుడ్కి అండ్ డ్రింక్ అయితే చేస్తున్నారు మాస్టర్ గారు చేస్తున్నారు, అది ఓకే, మరి ఇంత ఖర్చు ఏంటి అని చెప్పేసి అది కొద్దిగా వాళ్ళు అడిగారు. అంటే ఫస్ట్ మేము ఒక గెస్ట్ హౌస్లో ఉన్నామన్నమాట, అక్కడ మళ్ళీ వేరే గొడవ అయింది మిడ్ నైట్లో. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ బయలుదేరి మళ్ళీ వేరే గెస్ట్ హౌస్కి వచ్చింది గొడవ. మిడ్ నైట్లో ఏమైందంటే మాస్టర్ గారు డే 1 నుంచి ఏం చెప్తున్నారంటే వేరే ట్రాన్స్జెండర్ ఆమెకి నాకు ఒక రూమ్ ఇచ్చారు, 4 రూమ్స్ ఉండే మొత్తం, ఇట్లా సేమ్ 4 రూమ్స్ ఉండే, మధ్యలో పెద్ద హాల్ ఉండే, అబ్బాయిలందరూ పెద్ద హాల్లో ఉంటుండే.
మేమిద్దరం ఈ రూమ్లో ఉంటుండే. ఆ రూమ్లో యాంకర్ ఒక్క ఆయనే ఉంటుండే. అటుపక్క రూమ్లో మాస్టర్ గారు ఇంకా కొంతమంది ఉంటుండే. హాల్లో మిగతా అందరు అబ్బాయిలు ఉంటుండే. ఈ రూమ్ ఎవరున్నారో తెలీదు. అయితే మాస్టర్ గారు చెప్పారనమాట, మా రూమ్లోకి ఎవరు వెళ్ళొద్దు అమ్మాయిల రూమ్లోకి, ఏదైనా మాట్లాడాలంటే మేమే బయటకు వచ్చి మాట్లాడాలని. కానీ మా రూమ్లో ఏసీ ఉంది, హాల్లో చాలా వేడిగా ఉంది. సో అందరు ఏంటంటే, ఊరికనే ఇంకోటి ఏంటంటే, అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఓన్గా వాళ్ళకంటూ ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే వచ్చడము, వీడియోస్ ఫోన్తో తీసుకోవడము, వాళ్ళ ఛానల్ గురించి అలా అలా సరదా సరదాగా చేసుకుంటున్నాం. కానీ మాస్టర్ గారు చెప్పారు కదా, అప్పటికి డోర్ ఓపెన్ అయి పెట్టి అట్లా జరిగింది. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? నేను ఒకదాన్ని, ఆమె ఇంకో అమ్మాయి ట్రాన్స్జెండర్ ఒక ఆమె ఉంది. తర్వాత ఏమైందంటే, ఒకరోజు నేను ఫుడ్ తిని లోపల వెళ్ళేసరికి దయా ఆమె ఇద్దరు మాట్లాడుకుంటున్నారు రూమ్లో. అప్పుడు టైం అవుతుంది, 10 అట్లా అవుతుంది. నేను చూశాను, అంటే నేనేంటంటే నేను త్వరగా ఇన్వాల్వ్ అవ్వను వేరే వాళ్ళ విషయాల్లో, ఎందుకంటే ఎందుకు బెడ్ ఇద్దరం, ఆమె నేను ఒకటే బెడ్ షేరింగ్ కదా. సో నా ప్లేస్లో నేను కూర్చున్నా, ఆమె ప్లేస్లో తను అతను మాట్లాడుకుంటున్నారు. ఓకే, నేను వదిలే, నేనేం చెప్పలే, జస్ట్ మొబైల్ చూసుకుంటుంటే అప్పటికి ఒకళ్ళు వచ్చి ఒక అబ్బాయి ఆవేశమో ఎవరు వచ్చి చెప్పారు, నిన్ను మాస్టర్ పిలుస్తున్నారు దయా అని చెప్పారు. ఇతను వెళ్లకుండా డోర్ లోపలే తచ్చిట్లాడుతున్నాడు, అబ్బా ఇప్పుడు మాస్టర్ పిలిచారు నన్ను, మళ్ళీ మందు తాగమంటారు, మళ్ళీ నైట్ అంతా కూర్చోబెడతారు అది ఇది అనేసి తన, అంటే తను అది బయటికి వెళ్ళొచ్చు, అక్కడే ఉన్నాడు, వెళ్ళలేదు. సెకండ్ టైం ఏమొచ్చింది వార్నింగ్, మాస్టర్ గారు మీ ఇద్దరిని రమ్మంటున్నారు. నాకు అర్థమైంది, అబ్బా మాస్టర్ గారు చెప్పారు కదా అబ్బాయిలు ఎవరు లోపల రావద్దని ఇప్పుడు అంటారు అనేసి. అంటే వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందా? వేరే చాలా పెద్ద పెద్ద స్టోరీస్ జరిగాయి అక్కడ షూట్లో. చెప్పండి, సింపుల్గా చెప్పండి. సో రిలేషన్ అంటే మాస్టర్ గారి దగ్గర ఇంకొక అతను ఉండే సతీష్ అని, మేకింగ్ వీడియోస్ అవి తీస్తాడు రాకేష్ మాస్టర్ దగ్గర. ఓకే, అంటే మాకు అక్కడ షూట్లో మేకింగ్ అతను ఈమె ఉన్నారు. రిలేషన్ అంటే లైక్ పర్సనల్గా కలవడం, రోజు మా రూమ్లోనే ఉండడం అలా జరిగింది. తర్వాత ఏమైందంటే ఆ విషయం దయాకి పుల్లయ్య చూసి చెప్పాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్ కూడా ఉందా? ఆ సెక్సువల్ గా కలిసారు. ఓకే, మీరు ఇంత మంది ఉండంగా కూడా? అంటే మా రూమ్ లో మేము ఇద్దరం ఉంటాం కదా. అయితే ఏమైందంటే మేము మళ్ళీ వేరే గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఎట్లుందంటే, మా రూము బెడ్రూమ్ ఉంది కదా, బాత్రూమ్ పక్కన మళ్ళీ ఇంకొక రూమ్ ఉంటుండే. ఈమె వెళ్ళగానే ఫస్ట్ లగేజ్ ఆ రూమ్లో పెట్టుకుంది, అంటే అది తనకి ప్రైవసీ కావాలనేసి తను ఆ రూము ఇక చేసుకుంది అనమాట. నేను ఆ రూమ్లోకి వెళ్ళకపోతుండే. సో వీళ్ళిద్దరూ ఇక్కడ అప్పుడు సింగిల్ బెడ్స్ పక్క పక్కన ఉంటుండే. సో వీళ్ళిద్దరు ఈ బెడ్ మీద రొమాన్స్ చేస్తుండే, నా దారి తిరిగి ఉంటుండే. అంటే మీరు అంతా ఒక రూమ్లో మీరు ఉండగానే, మేమిద్దరు ఉంటాం కదా, ఆ అబ్బాయి వస్తాడు, మరి నేను బయటకు వెళ్ళిపోతే మళ్ళీ అప్పుడు బయట అంతా అని. అంటే నేనేంటంటే నేను వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నా. సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే, మేము ఉన్న రూమ్కి 2 పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి, 3 డోర్స్ ఉన్న విండోస్ ఉన్నాయి ఇట్లా. అయితే వచ్చిన రోజే, అక్కడ హోటల్కి వచ్చిన రోజే యాంకర్ ఏం చేశాడంటే వాటికి దుప్పటి కట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అటు నుంచి పైకి వెళ్తారు అందరు అబ్బాయిలు అందరూ, మేము ఏదైనా అనేసి డ్రెస్ చేంజ్ అట్లా ఉంటుంది అనేసి పెడితే, అది ఏమైందంటే ఇప్పుడు ఇలా మన నెక్లెస్ ఎలా వేసుకుంటో అలాగ అయ్యింది. అది వీళ్ళ అదృష్టమో ఏందో పుల్లయ్య చూసిండు. పుల్లయ్య చూసి దయాకి చెప్పిండు. దయా ఏమో శ్రీహరికి చెప్పిండంట, ఆ రూమ్లో ఇలా ఇలా ఎంజాయ్మెంట్ జరుగుతుంది చూడమంటే. దయా ఏదో బూతి మాట అన్నాడంట, నాకు సమాధానం బూతు తిట్టాడంట అని చెప్పాడు. తర్వాత మార్నింగ్ ఏమైందంటే దయా వచ్చి నన్ను అడిగాడు, ఏంటి అంటే ఏమైందంటే వీళ్ళిద్దరూ ఇక్కడ రొమాన్స్ చేసుకుంటున్న రోజు నేను ఇటు తిరిగి ఉంటున్నా, అయితే కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా ప్రైవసీ లేదు, ఎంతైనా వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది కదా నేను ఉన్నానని. మరి మీరు పాన్ స్టార్ కదా, మీరు ఎవరితో చేయలేదా? నేను ఎవరితో చేయలేదు. సో వాళ్ళిద్దరూ ఆ వేరే రూమ్లోకి వెళ్ళారు, వేరే రూమ్లోకి వెళ్ళారు, ఎంజాయ్ చేశారు, అయిపోయింది, వచ్చి పడుకున్నారు. అప్పుడు డోర్ నాక్ అయింది. డోర్ నాక్ అయ్యేసరికి ఏంటంటే నేను కూడా లెగిసాను. అప్పుడు మనం ముగ్గురు ఉన్నాం కదా, నేనేమన్నానంటే సరే లైట్ అయితే ఆన్ చెయ్యి, మరీ ఏంటి చెప్తావు, నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. హెల్ప్ చేస్తే లైట్ ఆన్ చేసి ఈ అబ్బాయిని బాత్రూంలోకి వెళ్ళమనేసి చెప్తే సరే ఇక వాళ్ళ ఇష్టం అనేసి నా చూసే ఎవరు లేరు బయట. మీరు చెప్పారా ప్రిన్సీ చెప్పిందా బాత్రూంలోకి వెళ్ళమని? బాత్రూంలోకి వెళ్ళమని ఇద్దరం చెప్పాం. అంటే ఉన్నాడు అబ్బాయి, ఇప్పుడు వాళ్ళు చూస్తారు అడుగుతారు కదా ఈ అబ్బాయి ఏం సమాధానం చెప్తాడు మిడ్ నైట్లో. సో అప్పుడు ఏం చేయాలి అనేసి అబ్బాయి
ఇదే పోతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. అంటే బయట నుంచి వీళ్ళు చూసిన విషయం మీకు ఎవరికి అర్థం కాదు, తెలీదు తెలీదు అసలు ఆ విషయం మాకు ఎప్పుడు తర్వాత తెలిసింది. సరే అని చెప్పి బాత్రూమ్ లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దయ వచ్చి అడుగుతున్నాడు, నిన్న నైట్ బాత్రూమ్ లో దాక్కున్నారు కదా ఎవరు అనేసి అడుగుతున్నాడు. పక్కన ఆవిషన్ స్టార్ కూడా ఉన్నాడు. అప్పుడే మేము ఒక వీడియో తీసాం మాస్టర్, మేము అందరం పొద్దున టిఫిన్ తినే వీడియో తీసి అందరు బయటకు వెళ్ళారు హ్యాండ్ వాష్ కి. నేను స్లోగా తింటాను అనమాట, నేనేమో అందరి ముందు అరిసి చెప్పడం ఎందుకని, అది కాదు దయా నేను చెప్పేది విను అంటున్నా తను వినకుండా వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి. ఇంకా అట్లనే అంటున్నాడు, అట్లనే అంటుండే అక్కడ అందరు ఉన్నారు, మేము ఉన్నాము టీం అందరూ వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు ఉన్నప్పుడు ఈ అబ్బాయి నవ్వుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని అడిగాడు అనమాట, ప్రిన్సికి ఆ అమ్మాయికి ట్రాన్స్జెండర్కి అడిగాడు, ఏంటి నైట్ బాగా ఎంజాయ్మెంట్ అది అయింది అనేసరికి ఆమె ఒక్కసారిగా మొత్తం ప్లేట్ పిరాయించేసింది. ఏమని అంటుంది ఆమె, స్వాతి నాయుడు ఎవరితోనో ఎంజాయ్ చేస్తుంది, ఎంతమందితోనో ఎంజాయ్ చేస్తుంది, దాని వీడియోస్ ఏకంగా ఇక్కడ అంతా ఉన్నాయి, అయినా వాళ్ళ మొగుడుకు లేని ప్రాబ్లం నీకేంటి అనేసరికి నేను షాక్ అయిపోయినా. ఆమె ఎంజాయ్ చేస్తే నా హస్బెండ్కి ఎందుకు ప్రాబ్లం, అంత జరిగినా కూడా నేను ఆమె ఇప్పుడు ఆమె నా గురించి బ్యాడ్గా చెప్తుంది కానీ నిజం ఏం జరిగిందనేది నేను చెప్పొచ్చు అక్కడ. కాకపోతే ఏంటంటే ఈమె ఎందుకు ఇలా బిహేవ్ అంటే ఇప్పుడనే కాదు డే వన్ నుంచి ఆమె నాతో అట్లాగే బిహేవ్ చేస్తుంది బ్యాడ్గానే. నేను చాలా బాధపడుతున్నా, ఈమె ఎందుకు ఇలా చెప్తుంది ఎందుకు ఇలా చెప్తుంది అని చెప్పేసి అనేసరికి దయ ఏమంటాడు మళ్ళొచ్చి, ఇప్పుడు ఈ అబ్బాయి అడిగాడు ఆమె ఇతని తిట్టింది, ఇతను వచ్చి మళ్ళా నీ వల్ల ఆమె నన్ను తిట్టింది అంటాడేంటి, నా వల్ల తిట్టడం ఏంటి, నువ్వు నన్ను అడిగావు, నేను స్మూత్గా చెప్తున్నా అది కాదు దయా నేను చెప్పేది విను అని నువ్వు వినకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళావు, మళ్ళీ నువ్వు ఆమెను అడిగావు అందరి ముందు ఆమె తిట్టింది, నిన్ను తిట్టడం కాదు అక్కడ నన్ను బ్లేమ్ చేస్తుంది ఆమె. అసలు నిజమేం జరిగింది ఎవరు వినట్లేదో, పక్కేమో షూట్ జరుగుతుందో పక్క మా ఎంతైనా చూస్తారు కదా అందరూ, ఈ సతీష్ ఏమో గమ్ముగున్నాడు నేను చూస్తున్నా, ఈమె ఇట్లా మాట్లాడుతుంది ఈమె మాట్లాడుతుంది అతను నోరిపట్లేదు, అట్లా జరుగుతోంది అసలు ఈ విషయం బయటికి ఎలా తెలిసింది తెలియదు మాకు, ఇక పెద్ద గొడవ అవుతుంది అప్పటికే ఆమె అదే మాట అంటుంది.